నమస్కారం ఈటీవీ 360 కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 100 కోట్ల కోవిడ్ టీకా డోసుల మైలురాయి దాటిన భారత్. WHO సహా ప్రపంచ దేశాల నుంచి ప్రశంసల జల్లు. కేంద్ర ఉద్యోగుల కరవు భత్యం 3% పెంపు. 2021 జూలై 1 నుంచి అమల్లోకి రానున్న పెరుగుదల. ప్రాజెక్టుల నిర్వహణలో కేఆర్ఎంబి ప్రోటోకాల్పై సర్కార్ అభ్యంతరం. బచావత్ ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధమన్న రజత్ కుమార్. హైదరాబాద్లో సంస్థను మరింత విస్తరించనున్న సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఇవాంటితో కలిసి భద్రతపై ఆదర్శమైన పాలసీ రూపొందిస్తామన్న కేటీఆర్. హుజూరాబాద్లో దళిత బంధు నిలిపివేతపై హైకోర్టులో పిల్. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అభ్యర్థన. 25 నుంచి ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలకు సర్వం సిద్ధం. గంట ముందే కేంద్రంలోకి అనుమతిస్తామన్న మంత్రి. డ్రగ్స్ వ్యవహారంలో నటి అనన్య పాండేను విచారించిన ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్ను జైల్లో పరామర్శించి షారూఖ్ ఖాన్ భావోద్వేగం. సొంతంగా సోషల్ మీడియాను ప్రారంభించనున్న ట్రంప్. ట్రూత్ సోషల్ పేరుతో యాప్ను తీసుకురానున్నట్లు వెల్లడి.